అవధానం విద్యలో భాగంగా రమాదేవికి నేను ఒక పదాన్నిస్తాను, ఆ పదాన్ని రమాదేవి సైగల ద్వారా సంతోషకి చెప్తుంది. సో సంతోష ఆ సైగల్ని డీకోడ్ చేసి ఆ పదాన్ని మళ్ళీ మనకు స్క్రీన్ మీద చూపెడుతుంది. సో నేను చెప్పిన పదం అటు సంతోష రాసిన పదం ఒకటే అవుతుంది. సో నేత్రావధాన విద్యలో ఇలాంటి కమ్యూనికేషన్ కళ్ళతో మాత్రమే ఉంటుంది కమ్యూనికేషన్. సో నిజంగా హనుమంతు గారు చెప్పినట్టు ఇదొక ప్రాచీన విద్య, అంతరించిపోయింది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాన్ని హనుమంతు గారు ఇంకా పిల్లలందరికీ కూడా అందిస్తున్నారు. సో ఈరోజు మనం చూద్దాం మరి నేత్రావధాన విద్యలో ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత అంగుష్టావధానం కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అంగుష్టావధానంలో మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఉంటాయి, వాటిని కూడా రమాదేవి అండ్ సంతోష చూపెడతారు, అవి కూడా మనం చూద్దాం. నేను ఈ పదాన్ని చూపెడతాను, నువ్వు సంతోషకి సైగ చేయాలి, ఓకేనా? సో సంతోష మళ్ళీ మాకేం చెప్తుందో. సో ఏమని రాసావు ఒక్కసారి మా కెమెరాకి చూపెట్టు. దేశం కోసం, ధర్మం కోసం. సో సైగల ద్వారా తను దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పిందా? సో మధ్యలో మూడు చుక్కలు కూడా పెట్టావు కదా, అవి కూడా చెప్పిందా? ఓకే, సో రమాదేవి ఎలా చెప్పావు అంటే దేశం కోసం మూడు చుక్కలు, ధర్మం కోసం మూడు చుక్కలు, అవి కంప్లీట్గా సార్. అంటే ఇప్పుడు చూస్తున్నాం సార్, దేశం కోసం, ధర్మం కోసం అని. అంటే ఇక్కడ తను రాసేటప్పుడు అంటే మాకు కూడా అంటే కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది. అంటే ఎలా గుర్తుపడుతోంది ఆ సైగల్, కేవలం ఆ సైగల్ వల్ల ఎలా గుర్తుపడుతుంది అని అర్థం కావట్లేదు. సో ఎలా ఉంది అసలు కోడింగ్ అనేది మీరు అనేటట్టు? ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క కోడ్ ఉంటుంది సార్. ఆ చెప్పే అమ్మాయికి, ఈ అమ్మాయికి తెలిసి ఉంటేనే ఇది సాధ్యమైంది సార్, లేకపోతే వేరే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఓకే రైట్, మరి నేను ఇంకొక పదం చెప్తాను. సో మళ్ళీ ట్రై చేద్దామా?